Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారేమో ఇదేం కర్మరా బాబు అని పరిటిస్తూ ఉన్నారు. లోకేష్ గారేమో యువగలం పేరుతో పరిటిస్తూ ఉన్న పరిస్థితి. కానీ వీళ్ళకి వీళ్ళ పర్యటనలో అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు చెప్పుకోవడానికి అంటే వాళ్ళ పరిపాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే కేవలం 3.5 సంవత్సరాలు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల్లో 98.4% నెరవేర్చేశారు. ఇప్పుడు ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏమీ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఆడవాళ్ళ గురించి విమర్శించడం స్టార్ట్ చేశారు. వాళ్ళైతేనేమి వాళ్ళ నాయకులు ఒక అచ్చెన్నాయుడు గారో ఒక అయ్యనపాత్రుడు గారో ఒక అనిత గారో ఒక పట్టాభి గారో ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు పూస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణని చూడలేక ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి నిజంగా చాలా దురదృష్టకరం. అసలు భారతమ్మ కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు ఈరోజు విమర్శిస్తూ ఉన్న పరిస్థితి. ఎన్నోసార్లు మేము చెప్పాం, మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద మాట్లాడండి, మేము సమాధానం చెప్తాం. అంతేగాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అన్యాయంగా బయటికి లాగొద్దు అని. కానీ పదే పదే అదే పని చేస్తూ ఉన్నారు. మొన్ననే భారతమ్మ ఫోటోతో ఒక పుస్తకం ముద్రించారంట. వివేకానంద రెడ్డి గారి హత్యలో భారతమ్మ మీద అన్యాయమైన ఆరోపణలు చేస్తూ భారతమ్మకి ఏమైనా సంబంధం ఉందనేసి కోర్టు చెప్పిందా, సిబిఐ చెప్పిందా? మేము మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోసం మాట్లాడలేమా? మేము పుస్తకాలు వేయలేమా? ఎన్టీఆర్ని హత్య చేసిన నారావారి నారీమణి ఎవరు అని చెప్పి భువనేశ్వరి గారు ఫోటో వేసి మేము పుస్తకాలు ముద్రించలేమా? భర్త వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారిని చంపేయడానికి కత్తి అందించిన నారీమణి ఎవరు అని చెప్పి భువనేశ్వరి గారి గురించి పుస్తకాలు ముద్రించలేమా? మేము మా సహనానికి ఒక హద్దు లేకుండా ఇన్ని రోజులు మేము సహనంతో ఊరుకుంటూ ఉన్నాం. కానీ మీరు హద్దు అదుపు లేకుండా నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలతో చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోసారి కనుక ఇలా మాట్లాడితే పళ్ళు రాలగొడతామని తెలియజేస్తూ ఉన్నాను. భారతమ్మ గురించి మీకు ఏం తెలుసు? ఆవిడ గురించి సూట్ కేస్ కంపెనీలను మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన సంతకాలకు వచ్చిన డబ్బులకి సూట్ కేసులు మోశారు మీ భువనేశ్వరి గారు, మీ బ్రాహ్మణి గారు. ఆ విషయం మీరు మర్చిపోయారా? భారతమ్మ గారి గురించి చెప్పాలంటే నిజంగా అలాంటి గొప్ప మహిళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి భార్యగా దొరకడం నిజంగా చెప్పాలంటే జగనన్న అదృష్టం అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆవిడ ఒక సక్సెస్ఫుల్ మదర్, ఒక సక్సెస్ఫుల్ వైఫ్, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. అలాగే మనం చూసాం పిల్లలు కూడా ఎంతో ఆదర్శవంతంగా ఒక ఉన్నత వ్యక్తిత్వంతో వాళ్ళని పెంచారు. అంతేకాకుండా పేద పిల్లలకి అలాగే వికలాంగ పిల్లలకి అండదండలు అందించి ఒక సేవామూర్తిగా ఈరోజు నిలిచారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది యువతరం మహిళలకి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్గా ఈరోజు నిలిచారు. అలాంటి ఆవిడ గురించి మాట్లాడడానికి మీకు సిగ్గులేదా? మీ ఇంట్లో పెంపకం ఇదేనా మీకు నేర్పించింది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదే పని కనుక కంటిన్యూ అయితే మాత్రం రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు చూస్తారని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా లోకేష్ గారిని తీసుకుంటే అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుస్తకాలు ముద్రిస్తూ ఉన్నారు, ఈ లోకేష్ గారు తీసుకుంటే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు పాదయాత్రలో. ఒక మహిళ అంటే గౌరవం లేదు. మహిళా మంత్రి అయిన రోజా గారి గురించి ఎంత ఘోరంగా మాట్లాడారు, జబర్దస్త్ ఆంటీనా. తప్పనిపించలేదా? మీ తండ్రి తల్లి పెంపకం మీకు ఇదేనా నేర్పించింది లోకేష్ గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే జబర్దస్త్ షో చేస్తే జబర్దస్త్ ఆంటీనా లేదా డైమండ్ పాప? అసలు అలాంటి మాటలు అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది? మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారే, హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి మీ అమ్మగారిని హెరిటేజ్ ఆంటీ అని లేదా మీ ఆవిడనేమో హెరిటేజ్ పాప అని మేము ఎప్పుడైనా అన్నామా? ఎందుకు ఆడవాళ్ళని బయటికి లాగుతూ ఉన్నారు?
అలాగే హెరిటేజ్ లో పాలు అమ్ముతున్నారు, పెరుగు అమ్ముతున్నారు, తేనె అమ్ముతున్నారు, కర్పూరం అమ్ముతున్నారు. ఇవన్నీ పేర్లు పెట్టి మీ ఇంట్లో ఆడోల్ని మేము పిలవాలా? మీరు అలాగే పిలుస్తారా? మీ అమ్మగారిని గాని ఇంట్లో ఉన్న మీ అమ్మగారిని గాని మీ భార్యని గాని అలాగే పిలుచుకుంటారా? మీరు మీ హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అయ్యిందని మనం విన్నాం, మేమందరం విన్నాం. అలాగని ఎర్రచందనం పేరు పెట్టి మీ తల్లిని మీ భార్యని మీరు పేరు పెట్టి పిలుస్తారా? అంటే ఒక సంస్కారం లేదా మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఒక న్యాయం, ఎదురింట్లో ఉన్న ఆడవాళ్ళకు ఒక న్యాయమా? కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నాము. వీళ్ళందరికీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అతను 3 సార్లు ముఖ్యమంత్రి చేశారా అంటే ఆశ్చర్యం వేస్తుంది. అతను వాడుతున్న భాష ఏంటి, మాట్లాడుతున్న మాటలు ఏంటి, ఆ తిట్లు ఏంటి, ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి? లోకేష్ గారి పాదయాత్ర ఫెయిల్ అయిపోయింది, అందుకు ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్కి వెళ్ళిపోయింది. అతనికి ఎంతసేపు పబ్లిసిటీ పిచ్చి, అక్కడ కందుకూరులో 8 మంది చనిపోయారు ఇతను పబ్లిసిటీతో, గుంటూరులో 3 చనిపోయారు మనం చూసాం. అయినా సిగ్గు లేకుండా మన అనపర్తిలో ఎంత హంగామా చేసి ఎంత యాగి చేశారు. బాధ్యతారాహిత్యంగా ఎవరేమైపోయినా పర్వాలేదు, ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, నాకు పబ్లిసిటీ వస్తే చాలు అనుకొని కంకణం కట్టుకొని ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అతను అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అంట దరిద్రం అంట సేన అంట మొహం చూడలేకపోతున్నామంట. చంద్రబాబు నాయుడు గారు నిజమే, జగన్ గారి మొహం మీరు చూడలేరు, ఆ ధైర్యం లేదు. ఎందుకంటే 40 సంవత్సరాలుగా వ్యవస్థల్ని, ఎన్నో వ్యవస్థల్ని మేనేజ్ చేసేసి మీరు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి మిమ్మల్ని ఒంటి చేత్తో తుక్కుతుక్కుగా ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఓటమి రుచి చూపించారు, అందుకు అతని మొహం మీరు చూడలేరు. అలాగే సోనియా గాంధీతో కలిసి కొమ్మక్క అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు, అక్రమ కేసుల్లో ఇరికించారు, రాజకీయంగా సమాధి చేయాలని ట్రై చేస్తే మీకు సవాలు విసిరి గెలిచి వైఎస్ఆర్ తాలూకా రక్తం ఎలా ఉంటుందో ఆ దమ్ము ధైర్యం చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు అతని మొహం మీరు నిజంగా చూడలేరు. ఈరోజు తీసుకుంటే పథకాలు, తన సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి గొప్ప ముఖ్యమంత్రిని చూసి ఫ్రస్ట్రేషన్కి లోనే మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది. అలాగే అంటూ ఉన్నారు దరిద్రం అంట. అసలు దరిద్రమైన పాలన మీరు అందించారు కాబట్టే మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు తుక్కుతుక్కుగా ఓడించారు. మీకంటే దరిద్రమైన పాలన, మీకంటే శనిపాదం పాలన, మీకంటే ఐరన్ లెగ్ పాలన, అలాగే మీకంటే దుర్భిక్షమైన పాలన ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేయలేదు, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మనం తీసుకుంటే గత 5 సంవత్సరాలు చూసాం మీ పరిపాలనలో రాష్ట్రమంతా తీవ్రమైన కరువు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల పాలనలో ఒక్క మండలం కూడా కరువు మండలం లేదు. అప్పుడు మీ పాలనలో తీసుకుంటే చెరువులు ఎండిపోయేవి, ఒక నది అయినా నిండిందా, ఒక రిజర్వాయర్ నిండిందా? ఈరోజు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెరువులు నిండు కొండల్లా ఉన్నాయి, నదులు పొంగి పొర్లుతూ ఉన్న పరిస్థితి, రిజర్వాయర్లు కలకల్లాడుతూ ఉన్నాయి. ఎవరిది శని పాదం అనేది మీరే చెప్పాలి, మీరే ఆలోచించుకోవాలి. ఆ రోజు పుష్కరాల్లో అడుగు పెట్టారు, అడుగు పెట్టేసరికి 29 మంది హాంఫర్ట్ చనిపోయారు. మరి ఎవరిది శనిపాదం? ఎన్టీ రామారావు గారి కుటుంబంలో అడుగు పెట్టారు, వాళ్ళ ఇంటికి దరిద్రం పట్టుకుంది. ఎన్టీ రామారావు గారికి కుటుంబానికి దరిద్రం పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు అల్లుడుగా అడుగు పెట్టిన వెంటనే. మరి ఎవరిది శనిపాదం? అలాగే మనం చూసాం 1999 నుంచి 2004 వరకు కరువు, 2014 నుంచి 19 వరకు కరువు. కరువుకి కటౌట్ పెడితే అది చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉంటుందని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ అనుకునే పరిస్థితి. అంత ఘోరమైన ఐరన్ లెగ్ ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడమే కాకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనట దోపిడీ హోల్సేల్గా జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనేసి. అసలు దోపిడీకి నిలువెత్తు నిదర్శనం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి పాలన. మీకంటే దోపిడీ దొంగలు ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? అసలు ఆ రోజు పోలవరం సంగతి తీసుకుంటే
साक्षात् प्रधानमंत्री मोडी गारे चेप्पारु कदा पोलवरं प्राजेक्ट चंद्रबाबु नायडु गारु अविनीतिकि वाडुकुंटुन्नारु ओक एटीएम कार्ड लो वाडुकुंटुन्नारु आ रोज मोडी गारु चेप्पारु अंते काकुंडा पोलवरं प्राजेक्ट कोसं चंद्रबाबु नायडु गारु जयं जयं चंद्रन्न अने पाटलु पाडारु कदा आ महिळल्नि ट्रांस्पोर्ट चेयडानिकि पेट्टिन बस्सुल्लो वाळ्ळकि पेट्टिन भोजनाल्लो कूडा అవినీతికి పాల్పడి దోపిడీ చేసిన వ్యక్తులు గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. అసలు పోలవరం ప్రాజెక్ట్ మీద అవినీతికి సిబిఐ ఎంక్వైరీ మీరు అడగగలరా? అసలు మీకు దమ్ము ధైర్యం ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే దోపిడీ గురించి తీసుకుంటే స్కూల్ పిల్లలకు పెట్టే గుడ్లో కూడా కోట్ల రూపాయలు దోపిడీ చేసిన ప్రభుత్వం మీది. అమర మీ పాలనలో అమరావతి ఒక పెద్ద స్కామ్, పోలవరం ఒక పెద్ద స్కామ్, అలాగే నీరు చెట్టు ఒక పెద్ద స్కామ్, స్కిల్ డెవలప్మెంట్ లో ఒక పెద్ద స్కామ్, ఫైబర్ నెట్ లో ఒక పెద్ద స్కామ్, అలాగే చంద్రన్న కానుక ఒక పెద్ద స్కామ్, అన్నా క్యాంటీన్లు ఒక పెద్ద స్కామ్, ఆదరణ పనిముట్లు ఒక పెద్ద స్కామ్, ఈవెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ లో కూడా ఒక పెద్ద స్కామ్. ఇన్ని స్కాములు చేశారు కాబట్టి మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్గా మార్చితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చారని గర్వంగా చెప్పుకునే పరిస్థితిని జగనన్న కల్పించారు. 192,000 కోట్ల రూపాయల్ని ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ప్రజలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. మీరా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు? అసలు మీలాంటి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడడానికి కూడా అర్హత లేదు. ఒక కరువు గురించి కానీ, అలాగే ఒక దోపిడీ గురించి కానీ, దేని గురించైనా చెడు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మీ పరిపాలన అడుగడుగునా కూడా ప్రజల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం అవినీతి పరిపాలన కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు అనే విషయం గుర్తుంచుకోండి. అంతేకాకుండా మీరు అబద్ధాలు చెప్పడమే కాకుండా ఈ మధ్య కొత్తగా జోకులు కూడా వేస్తున్నారు. మీరట 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారట, మహిళలకి ఐటీ ఉద్యోగాలు వచ్చాయట. నిజంగా ప్రజలు నవ్విపోతూ ఉన్నారు. అసలు ఐటీ ఉద్యోగాలకి రిజర్వేషన్కి ఏంటి సంబంధం? అసలు ఆ రోజు మహిళలు బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ఆ చదువుకోవడానికి కూడా రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎంతగానో ఉపయోగపడింది. నిజం చెప్పాలంటే దేశానికే ఆదర్శంగా నిలిచింది ఆ పథకం. అసలు మహిళలు ఈరోజు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన భిక్ష. ఆ తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క స్కీమేనా అలాంటిది పెట్టారా? ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా కొత్త విధించేసి దానికి 35,000కే పరిమితం చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందించడమే కాకుండా విదేశీ విద్య చదువుతున్న పేద విద్యార్థులకు కూడా చదివిస్తున్నారు. అంటే విద్యార్థులు, ముఖ్యంగా మహిళల కోసం ఇంతగా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఐటీ ఉద్యోగాలు ఉచ్చేటిగా చేసిన ఘనత ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారిది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకు? మీరు ఐటీడిపి అని ఒక సోషల్ మీడియా వింగ్ నడుపుతూ ఉన్నారు కదా, అందులో పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని అడగండి మీకు ఈ ఉద్యోగాలు ఎలా వచ్చాయి, ఎలా చదివారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదివేమో అని వాళ్ళు చెప్పుకునే పరిస్థితి. అంతగా విద్యార్థుల చదువు కోసం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆదుకున్నారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మా నమ్మకం జగనన్న, మా భవిష్యత్తు జగనన్నని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబం నమ్ముతూ ఉన్న పరిస్థితి. అందుకే ఈరోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా కోఆర్డినేటర్స్ అయినా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలు చెప్పుకునే పరిస్థితిని కల్పించారు. కాలర్ ఎగరేసుకుని ప్రతి కార్యకర్త కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలని, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పుకునే ధైర్యాన్ని జగనన్న కల్పించారు. లోకేష్ గారు పాదయాత్ర తీసుకుంటే అది ఒక ఫేకేష్ పాదయాత్రగా మారిపోయింది. అందులో ఉన్న జనాలు ఫేక్, అందులో ఉన్న మాటలు ఫేక్, ముఖాముఖిలో పాలు పంచుకున్న మనుషులు ఫేక్, అలాగే సమస్యలు కూడా ఫేక్ అని మొన్ననే అర్థమైంది. శ్రీకాళహస్తిలో తీసుకుంటే
ఒక రైతు పంట నాశనం చేయమని తిరిగి డబ్బులు ఇచ్చి పంట నాశనం చేసి పరామర్శ చేశారట లోకేష్ గారు. అంతకంటే దారుణమైన పాదయాత్ర ఎక్కడైనా మనం చూసామా? అంతకంటే దారుణమైన ఫేక్ పాదయాత్ర మనం ఎక్కడైనా చూసామా? అసలు అమరావతి రైతులదే ఒక ఫేక్ పాదయాత్ర అనుకుంటే ఈ లోకేష్ గారి పాదయాత్ర అంతకంటే దారుణమైన పాదయాత్ర అని మనకు అర్థమవుతుంది. ఈ లోకేష్ గారు మాట్లాడే మాటలకి తానా తందాన అంటూ ఆ మహిళా అధ్యక్షురాలు అనిత గారు మాట్లాడుతున్నారు. ఆవిడ అంటది ఆంబోతులట మా మంత్రుల్ని. అసలు ఆవిడ ఒక్కసారి మీ చంద్రబాబు నాయుడు గారు అనిత గారికి ఒకటే నేను చెప్తున్నాను, అమ్మా మీరు మీ చంద్రబాబు నాయుడు గారి స్పీచెస్ వినండి, లోకేష్ గారి లాంగ్వేజ్ వినండి, అలాగే మీరు మీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు స్పీచెస్ విని ఎవరు ఆంబోతులు ఎవరు రంకెలు వేస్తున్నారని మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒకటే చెప్తున్నాను, మీరు ఆ రోజు సరైన పరిపాలన చేయలేక మేనిఫెస్టోని ఎన్నికలైన వెంటనే మేనిఫెస్టోలోని మేనిఫెస్టోలో అంశాలు నెరవేర్చడం వీలు కాక అబద్ధాలు మేనిఫెస్టో కాబట్టి దాని వెబ్సైట్ నుంచే తీసేశారు. ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలా వ్యక్తిగత విమర్శలు ఇంట్లో ఆడవాళ్ళని బయటికి లాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, రానున్న రోజుల్లో ఇదే కనుక కొనసాగితే ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్పడానికి మరొకసారి తుక్కుతుక్కుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.